हाई एवरीवन वीडियो ने चूपे टिप्स अभी हेल्दी अंड यूजफुल वीडियो कोई स्किप चूँगी सीजन में मन की पचिमावड़का दुर्कना कदमी अभी अलागे फ्रिज वे वाड़ी कोई रोजल की पड़पता अभी एनक उपयोग काताई काबी पचिगे इला मोकल कटको दाखी कुछ साल्ट ऐडेसी वाटी గాజు సీసాల్లో గాని ప్లాస్టిక్ సీసాల్లో గాని పెట్టుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్ గా అలాగే గట్టిగా ఉంటాయండి మామూలుగా మనం ఎండలో పెట్టుకోవడం అంటే అందరికీ తెలుసు ఆవకాయ పట్టడం కూడా తెలుసు కానీ ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇవి మనం పప్పు చేసుకున్నప్పుడు లేకపోతే చట్నీలు కొన్ని కూరల్లో కూడా ఈ ముక్కల్ని యూస్ చేసుకోవచ్చు కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి దాంతో నేను 3 స్పూన్లు salt వేసుకున్నాను salt వేసుకొని ఈ విధంగా శుభ్రంగా కలుపుకొని మనం ఒక గాజు జార్ లో గాని ప్లాస్టిక్ అయినా పర్వాలేదు తీసుకొని చక్కగా ఫ్రిజ్ లో పెట్టుకోండి అవి ఫ్రెష్ గా ఉంటాయి మీరు పప్పు చేసుకున్నప్పుడు చట్నీలు చేసుకున్నప్పుడు కూరలు చేసుకున్నప్పుడు ఎందులో అయితే వాడాలనుకుంటారో అందులో వేసుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెష్ గా ఉంటాయి నేను వాడిన దాని ప్రకారం చెప్తున్నాను 2 వీక్స్ వరకు ఫ్రెష్ ఫ్లేవర్ తో ఉంటుందండి తర్వాత కొంచెం ఊరగాయ ముక్కలాగా అయిపోతే అవి కూడా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు పుల్కాల్ని నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తానండి ఈ లాక్డౌన్ పీరియడ్ లో మనకి పని ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి రైస్ కి బదులుగా ఈ పుల్కాలు తినడం వల్ల మనకి చాలా మంచిది ఇప్పుడు నేను మామూలుగా పిండి కలుపుకున్నాను అందులో ఎటువంటి ఆయిల్ గాని నెయ్యి గాని వెన్న గాని ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ పిండిలో వాటర్ salt వేసి కలుపుకొని ఈ విధంగా చపాతీలు చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇది చాలా బాగుంటాయండి మెత్తగా పూరీల లాగా ఉంటాయి ఈ విధంగా ఫస్ట్ pan పెట్టుకొని ఇలా వేయించుకోవాలి అంటే కొంచెం దోరగా వేయించుకోవాలి ఫుల్గా వేయించుకోకూడదు ఆయిల్ అయితే అస్సలు వేయకూడదు ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకొని ఇలా పుల్కా చేసే గ్రిల్ ఉంటుంది కదండి అలా దాని మీద పెట్టుకొని జస్ట్ ఇలా వేయించుకుంటే చాలండి చూస్తున్నారు కదా పూరీ లాగా పొంగుతుంది చాలా మెత్తగా ఉంటాయండి ఇవి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మరొకరు వేయించుకుందాం ఈ విధంగా పక్కన pan లో అటు ఇటు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఈ గ్రిల్ మీద పుల్కా చేసుకుంటే ఈ విధంగా వస్తాయండి ఈ వీడియో కోసం నేను ఒక 5 చపాతీలు మాత్రమే చేశాను ఇలా అటు ఇటు వేయించుకోవాలి నేను ఫాస్ట్ మోడ్ లో పెట్టాను కాబట్టి త్వరగా అయిపోతుంది అటు ఇటు వేయించుకొని ఇలా గ్రిల్ మీద పెట్టుకుంటే వెంటనే పొంగుతుంది చక్కగా మెత్తగా కూడా ఉంటుంది తినడానికి చూస్తున్నారు కదా మీరే ఇందులో ఎటువంటి ఆయిల్ వెన్న ఏమీ వేయలేదండి ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రిల్ ఉంది కదండి దానిని అలాగే ఉంచేస్తే అది బాగా హీట్ ఎక్కిపోయి చపాతీ వేయగానే అంచులు అవి కాలిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే అది ఎప్పటికప్పుడు పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి లేకపోతే అది బాగా హీట్ ఎక్కిపోయి చపాతీ వేయగానే దానికి అంటుకుపోతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి లేదు మా ఇంట్లో అలాంటిది లేదు అంటే మీరు డైరెక్ట్ గా స్టవ్ మీద కూడా వేయించుకోవచ్చు స్టవ్ మీద వేయించుకోవడం చాలా మందికి నచ్చదు కాబట్టి ఇలాంటి గ్రిల్ పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు నేను ఇప్పుడు స్టవ్ మీద వేయించి కూడా మీకు చూపిస్తాను దానిని వేయించడం అంటారు కాల్చడం అంటారు కదా కాల్చడం అంటే జస్ట్ దానికి ఏమీ ఆయిల్ అది లేకుండా జస్ట్ కాలుస్తాం చూస్తున్నారు కదా ఇప్పుడు నేను డైరెక్ట్ గా బర్నర్ మీద వేసి కాల్చి చూపిస్తాను సేమ్ అలాగే పొంగుతుందండి చూడండి మీరే చూస్తున్నారు కదా ఇంకా సేమ్ పూరీ అని చెప్పాలి అంత మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇంకొకటి కూడా మీకు వేయించి చూపిస్తాను చూస్తున్నారు కదా అంతే అట్లా రేక మీద అటు ఇటు వేయించుకోవడం ఇలా పొయ్యి మీద కాల్చుకోవడం అంతే చాలా సింపుల్ నేను పిండి కూడా ఒక 10 నిమిషస్ మాత్రమే నానబెట్టాను ఎక్కువగా నానబెట్టుకుంటే నానబెట్టుకోవచ్చు వీడియోని మీరందరూ లైక్ చేశారని అనుకుంటున్నాను లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మూడవ టిప్ చూద్దాం ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో సి విటమిన్ ఎక్కువగా లభించే పళ్ళు తీసుకోవాలని మనందరికీ తెలుసు అందులో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా రసం తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుంటాం కదండి ఈ విధంగా ఇందులో పోసుకొని డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోండి వాటిని మనం ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఈజీగా చక్కగా వాడుకోవచ్చండి ఇలా మార్నింగ్ మనం హాట్ వాటర్ లో తేనె వేసుకొని తాగుతాం కదా అప్పుడు చక్కగా తేనె వేసుకొని ఈ క్యూబ్ ఒకటి వేసుకొని హాట్ వాటర్ పోసేసుకొని చక్కగా కలుపుకొని తాగేయచ్చు చాలా సింపుల్ గా అయిపోతుంది హాట్ వాటర్ అనే కాదు మనం ఎందులో అయితే లెమన్ యూస్ చేస్తామో వాటికి అన్నిటికీ కూడా ఈ క్యూబ్స్ ఉపయోగపడతాయి
ఈ సీజన్లో అంటే ఈ సమ్మర్ సీజన్, అలాగే ఈ కరోనా పరిస్థితుల్లో మజ్జిగను కూడా మనం ఎక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు కదండి. ఇక మజ్జిగని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేనైతే ఒక పాట్లో తయారు చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, నిమ్మకాయ, అలాగే కరివేపాకు. ముందుగా అల్లం, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రని ఇలా కచాపచ్చిగా దంచుకొని దానిని కుండలో వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాంటి కుండ నేను తీసుకున్నాను. ఇందులో నేను ప్రతిరోజు మజ్జిగ చేసి నిల్వ ఉంచుతానండి. మేము రోజంతా కూడా తాగుతూ ఉంటాం. అలాగే కరివేపాకు కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోండి. నిమ్మరసం కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా లోటాలో పోసుకొని బాగా చిలకాలండి. లేకపోతే మీకు మిక్సీ జార్లో అదే జ్యూసర్ అది ఉంటుంది కదండి, అందులో వేసినా పర్వాలేదు, బాగా చిలకాలి. ఇలా బాగా చిలికిన తర్వాత కుండలో పోసుకొని దానికి నిండుగా నేను వాటర్ పోసేసుకుంటాను. ఎందుకంటే కొంచెం పల్చగా ఉన్నా ఏం పర్వాలేదండి, ఇందులో అన్నీ కలిపాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బటర్ మిల్క్ మీరు ప్రతిరోజు తాగాలి తప్పకుండా. మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగే కంటే ఇలా కుండలో పోసుకొని పెట్టుకుంటే చాలా చల్లగా కూడా ఉంటుంది, ఒంటికి మంచిదండి. ఇలాంటి కుండలు మీ ఇంట్లో లేనప్పుడు మామూలుగా స్టీల్ పాత్రలో కూడా చేసి పెట్టుకొని తాగొచ్చు. ఇప్పుడు మనం ఎగ్స్తో ఒక రుచికరమైన కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు ఎగ్స్ డైరెక్ట్గా అలా తినాలి అంటే ఇష్టపడరు కదా. ఈ విధంగా చేసుకొని మీరు కూర వండుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా గుడ్లు ముందుగా ఒక గిన్నెలో వేసుకొని బాగా స్పూన్తో కలపాలండి, చాలా బాగా కలపాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర రేక్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ బాగా అప్లై చేసిన తర్వాత ఈ గుడ్ల మిశ్రమాన్ని ఇందులో పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. 10 మినిట్స్లో ఈజీగా ఉడికిపోతుందండి. 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత నేను ఓపెన్ చేశాను. చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఉడికిపోయి ఉన్నాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. చూస్తున్నారు కదా ఇవి కూరలో వేసినప్పుడు కూరను కూడా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టపడతారు. కోడిగుడ్ల కంటే ఈ కూర చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఇందులో అవి వేసుకొని మూత పెట్టుకుందాం. ముఖ్యంగా టమాటా కూరలో చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పీసెస్. చూస్తున్నారు కదా కన్నాలు కన్నాలుగా ఉన్నాయి. ఇవి వేయగానే అందులో ఇగురుని పీల్చుకొని చాలా టేస్టీగా మారిపోతాయి. మామూలు ఎగ్ కర్రీ కంటే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ. ఈ టైంలో మనం గుడ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఇలా వండుకొని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నేను ఇంకా కొంచెం సేపు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నేను ఈ వీడియోలో చూపించిన సలహాలన్నీ కూడా మీకు చాలా నచ్చాయి, అలాగే యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.